మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ ని పొడిగించారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ పై కేసు నమోదైంది. కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు జోగి రమేష్. ఇవాళ ఇదే కేసులో మంగళగిరి డీఎస్పీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు జోగి రమేష్. మరోవైపు సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు వెళ్తున్నానని తెలిపారు జోగి రమేష్. మంగళగిరి డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరవుతానన్నారు. ఫోన్ తీసుకురావాలని చెప్పారని విచారణకు సహకరిస్తారని తెలిపారు. అయితే తాను దాడి చేయడానికి వెళ్లలేదని నిరసన తెలియజేయడానికే వెళ్లానని స్పష్టం చేశారు జోగి రమేష్. మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ ని పొడిగించారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ పై కేసు నమోదైంది. కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు జోగి రమేష్. ఇవాళ ఇదే కేసులో మంగళగిరి డీఎస్పీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు జోగి రమేష్. మరోవైపు సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు వెళ్తున్నారని తెలిపారు జోగి రమేష్. మంగళగిరి డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరవుతారన్నారు. ఫోన్ తీసుకురావాలని చెప్పారని విచారణకు సహకరిస్తానని తెలిపారు. అయితే తాను దాడి చేయడానికి వెళ్లలేదని నిరసన తెలియజేయడానికే వెళ్లాలని స్పష్టం చేశారు.